ఉప్పల్ స్టేడియం వేదికగా మరో హై వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ మీద ఎంత హైప్ క్రియేట్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఉప్పల్లో మ్యాచ్ జరిగినప్పుడు పరుగుల వరద చూసాం. సో ఈసారి కూడా అలాంటి పరుగుల వరద ఉండబోతుందా? మెయిన్లీ సిఎస్కే లాంటి స్ట్రాంగ్ టీం హైదరాబాద్ రాబోతుంది, అందులోకి ఎంఎస్ ధోని హైదరాబాద్ రాబోతున్నాడు. సో గ్రౌండ్లో ఆరెంజ్ ఆర్మీ ఉండబోతుందా లేకపోతే ఎల్ఓసీ ఉండబోతుందా, ఇలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ మ్యాచ్లో ఉన్నాయి. మెయిన్లీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళు ముంబై మీద 277 రన్స్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో కేవలం 162 రన్స్ మాత్రమే చేశారు. సో 277 ఏదో ఫ్లూక్లో వచ్చిందని చెప్పి అందరూ ఫీల్ అయ్యేలోపే ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో గట్టిగా కంబ్యాక్ చేసి అందరికీ ఆన్సర్ ఇవ్వాలి. మరి ముఖ్యంగా సిఎస్కే లాంటి ఒక బలమైన టీంను ఓడిస్తే ఖచ్చితంగా అందరూ కూడా నోరు మూసుకుంటారు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే మ్యాచ్ల విజయం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్ అండ్ సిఎస్కే టీం చూసుకున్న కూడా వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. వైజాగ్ వేదికగా ధోని దర్శనం దొరికిన సిఎస్కే టీంకి మాత్రం విజయం దొరకలేదు. దీంతో చెన్నై టీం కూడా ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో గెలిచి తిరిగి విజయాల బాటలోకి రావాలని చూస్తారు. సో మనమైతే ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక మంచి హెవీ కాంపిటీషన్ చూసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రికార్డ్స్ అన్ని సిఎస్కే టీం వైపే ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు హెడ్ హెడ్ కౌంట్ చూసుకుంటే సిఎస్కే వాళ్ళు మామూలుగా డామినేట్ చేయలేదు. మొత్తం 19 మ్యాచ్లు జరిగితే ఎస్ఆర్హెచ్ గెలిచింది 5 మ్యాచ్లే, సిఎస్కే వాళ్ళు 14 మ్యాచ్ల్లో గెలిచారు. అంటే డిఫరెన్స్ ఏ లెవెల్లో ఉందో చూడండి, డబుల్కి డబుల్ ఉంది. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ మీద సిఎస్కే విన్ పర్సంటేజ్ 73.7. సో ఐపీఎల్ హిస్టరీలో ఒక టీం మరో టీం మీద ఎంత విన్ పర్సంటేజ్ మెయింటైన్ చేయడం ఓన్లీ సిఎస్కేకి మాత్రమే పాసిబుల్ అయింది. అది కూడా వాళ్ళు ఎస్ఆర్హెచ్ లాంటి ఒక తెలుగు టీం మీద పెట్టారు. సో మామూలుగానే తమిళ తెలుగు అంటే కొంతవరకు రిప్ట్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో కూడా తమిళ టీం వర్సెస్ తెలుగు టీం అని చూసుకుంటే ఖచ్చితంగా ఎమోషన్స్ చాలా హైగా ఉంటాయి. బట్ ఎనీవే ఎస్ఆర్హెచ్ టీంకి పాజిటివ్ ఏంటంటే వాళ్ళకి ఉప్పల్ స్టేడియం కొంతవరకు వచ్చిన స్టేడియం. లాస్ట్ ఇయర్ ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ అంతకుముందు చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఒక కంచుకోటలా ఉండేది. మెయిన్లీ సిఎస్కే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు ఆడినప్పుడు 4 గంటల్లో 2 గెలిచి 2 ఓడిపోయారు. సో ఓవరాల్గా హెడ్ రికార్డ్ పూర్గానే ఉన్నప్పటికీ ఉప్పల్ స్టేడియంలో మాత్రం 50-50 ఉంది. పైగా ఎస్ఆర్హెచ్ టీం చివరికి హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అన్నప్పుడు ఫ్యాన్స్కి మామూలు లైఫ్ ఇష్ట ఇవ్వలేదు, 277 రన్స్ కూడా అందరినీ షాక్ చేశారు. సో ఆ మ్యాచ్ ద్వారా వచ్చిన హోమ్ అడ్వాంటేజ్ మూమెంటం అయితే ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో కూడా కొనసాగించాలి. అయితే ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో క్రౌడ్ రెండుగా చీలిపోవచ్చు, కొంత ఆరెంజ్ ఆర్మీ ఉంటే ఎక్కువగా ఎల్ఓసీయే కనబడచ్చు. ఇన్ఫాక్ట్ మనం వైజాగ్లో క్లియర్గా చూసాం మొత్తం ఎల్ఓసీనే. సో ఈ మ్యాచ్లో కూడా మేబీ ఎస్ఆర్హెచ్ టీంకి క్రౌడ్ నుండి అంత ఎక్కువ సపోర్ట్ రాకపోవచ్చు, ఎక్కువగా ధోని ఫ్యాన్స్ గ్రౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడ ఉప్పల్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం పరుగుల వరద పారింది, రెండు టీంలు కలిసి 523 పరుగులు చేశాయి. మరి ఈ మ్యాచ్లో కూడా సేమ్ అలాంటి పిచ్ను యూజ్ చేస్తారంటే ఏమో తెలియదు, మార్చేయొచ్చు. మేబీ లాస్ట్ మ్యాచ్లో రన్ ప్రెస్ చూసి మళ్ళీ అలాంటి పిచ్ ఇవ్వాలనుకోకపోవచ్చు, ఎందుకంటే బ్యాట్స్మెన్కు మాత్రమే అనుకూలంగా ఉండే గ్రౌండ్ తయారు చేస్తే నిజంగా గేమ్ వన్సైడ్ అయిపోతుంది. ఐ మీన్ మనం ఇంకా కంప్లీట్లీ బ్యాట్స్మెన్ డామినేషన్ గేమే చూడాలి, బౌలర్స్ ఇంకా ఉన్న వేస్ట్లో అనిపిస్తుంది. సో మేబీ మ్యాచ్ కోసం నేనైతే పిచ్లో మార్పులు చేస్తారనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ గత సీజన్లో చూసుకుంటే ఉప్పల్ పిచ్ చాలా స్లోగా ఉండేది, స్పిన్ బౌలింగ్కి బాగా అనుకూలించేది. బట్ రీసెంట్ టైంలోనే మరీ బ్యాటింగ్ ప్యారడైస్గా మారిపోయింది. సో ఈ మ్యాచ్కి ఎలాంటి పిచ్ ఇస్తారనే విషయంలో మాత్రం చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంది. బట్ పిచ్ అలా ఉన్నప్పటికీ రెండు టీంల యొక్క బ్యాటింగ్ యూనిట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మనమైతే నార్మల్గానే ఒక హై స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 72 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 72 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 32 మ్యాచ్లో గెలిచింది, చేసి చేసిన టీమ్స్ 40 మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161 రన్స్గా ఉంది. సో నార్మల్గా చూసుకుంటే గ్రౌండ్లో చేసింగ్ టీమ్స్ బాగా ఎంజాయ్ చేస్తాయి, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా వస్తుంది కాబట్టి. బట్ లాస్ట్ మ్యాచ్లో కొట్టినట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం భారీ స్కోర్ కొడితే చేసి చేసినప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. మెయిన్లీ మ్యాచ్ కోసం స్లో వికెట్ ఇస్తే మాత్రం చేసింగ్ చాలా ట్రిక్కీగా మారిపోతుంది. బట్ ఎనివే పిచ్ లాస్ట్ మ్యాచ్లో ఉన్నట్టు బ్యాటింగ్ ప్యారడైస్ అయితే ఖచ్చితంగా టాస్ కలిసిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. సో ఈ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, అన్లెస్ పిచ్ ఏమైనా డ్రాస్టికల్గా మారితే తప్ప. ఇక టీమ్ చూసానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. వాళ్ళు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా డిసప్పాయింట్ చేసింది. అంతకుముందు మ్యాచ్లో చాలా ఈజీగా 277 రన్స్ కొట్టిన ఎస్ఆర్హెచ్ టీం నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం 160 వరకే కొట్టగలిగింది. అఫ్కోర్స్ పిచ్ కొంతవరకు స్లోగా ఉంది, బట్ ఆ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ చూసుకుంటేనే 180 రన్స్, కానీ ఎస్ఆర్హెచ్ టీం అది కూడా చేయలేకపోయింది. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్ట్రాంగ్గా కంబ్యాక్ అవ్వాలి. మెయిన్లీ వాళ్ళ టీంలో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరియు క్లాసెన్ వీళ్ళ ముగ్గురు కూడా తమ ఫామ్ను కొనసాగిస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో కూడా అగ్రెసివ్గానే బ్యాటింగ్ చేశారు, బట్ వాళ్ళ ఇన్నింగ్స్లను పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయారు, దీని వల్ల టీం తక్కువ స్కోర్ కొట్టింది. కానీ మిగతా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ టీంకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్లీ మయాంక్ అగర్వాల్ పవర్ ప్లేలో అతను సరిగ్గా ఆడట్లేదు, అట్ ది సేమ్ టైం ట్రావిస్ హెడ్ మీద ప్రెజర్ పెడుతున్నాడు. సో మనం లాస్ట్ మ్యాచ్లో క్లియర్గా చూసాం మయాంక్ అగర్వాల్ స్లోగా బ్యాటింగ్ ఆడమే కాకుండా ట్రావిస్ హెడ్కి ఎక్కువ స్ట్రైక్ అవ్వలేదు, దీనివల్ల అనవసరంగా అతని మీద ఒత్తిడి పెరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ పవర్ ప్లేలో చూసుకుని అతను కేవలం 12 బాల్స్ మాత్రమే ఫేస్ చేయగలిగాడు. సో ట్రావిస్ హెడ్ లాంటి ప్లేయర్ పవర్ ప్లేలో మాక్సిమం బాల్స్ ఫేస్ చేయాలి. 36 బాల్స్కి అతను కనీసం ఒక 20 బాల్స్ అయినా ఫేస్ చేస్తే అప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ వస్తుంది. సో జరగాలంటే మయాంక్ అగర్వాల్ కొట్టకపోయినా పర్లేదు, హెడ్కి మాత్రం స్ట్రైక్ అవ్వాలి. నీతి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం మయాంక్ అగర్వాల్ని పక్కన పెట్టి రాహుల్ త్రిపాఠి లేదా అనుమల్ ప్రీత్ సింగ్ లాంటి ప్లేయర్ని తీసుకొస్తే బెటర్.
మెయిన్లీ నేనైతే త్రిపాతిని ఒక ఓపెనర్గా ట్రై చేస్తే బెటర్ అనుకుంటున్నా. చూడాలి మరి ఎస్ఆర్ హెచ్ని వీళ్ళిద్దరు ఎవరిని తీసుకుంటారనేది. ఇక మిగతా బ్యాటింగ్ చూసుకున్న ఏటన్ మాత్రం కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. మిగిలిన అతను స్లోగా బ్యాటింగ్ చేసి క్లాసన్ మీద ఒత్తిడి పెట్టాడు. దీంతో క్లాసన్ కాస్త తెలియగా భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ని కోల్పోయాడు. సో మార్కరమ్ కూడా తన స్ట్రైక్ రేట్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. లేదు వాళ్ళు మార్కరమ్కు కాకుండా వేరే ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే బెంచ్ మీద ఫిలిప్స్ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నాడు. మెయిన్లీ నాకైతే ఎస్ఆర్ హెచ్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో ఒక మార్పు చేస్తే చూడాలని ఉంది. అదేంటంటే అబ్దుల్ సమాద్ని నెంబర్ 4లో బ్యాటింగ్కి పంపాలి, అండ్ దాన్ని గ్లెన్ ఫిలిప్స్ని తీసుకుని అతని క్లాసన్ తర్వాత బ్యాటింగ్కి పంపాలి. సో రెండు ప్రయోగాలు కనుక చేయగలిగితే ఎస్ఆర్ హెచ్కి మేబీ పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అబ్దుల్ సమాద్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అతను కూడా ఆర్ఆర్ టీంలో రయాన్ పారక్ గల అయితే ఎస్ఆర్ హెచ్ కలమాట. ఐ మీన్ వీళ్ళిద్దరిని తమ హోమ్ బ్రాంచ్ చేసి చాలా బ్యాక్ చేశారు. ఈ సీజన్లో ఆర్ఆర్ టీం రయాన్ పారక్ నెంబర్ 4లో ఆడించి అతని నుంచి చాలా బెస్ట్ రాబడుతుంది. దీంతో ఎస్ఆర్ హెచ్ కూడా అబ్దుల్ సమాద్ని నెంబర్ 4లో ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ ఆల్సో క్లాసన్ తర్వాత ఫిలిప్స్ బ్యాటింగ్ వస్తే అతను కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు బ్యాటింగ్ అప్రోచ్ చాలా డిఫరెంట్. క్లాసన్ క్లాస్గా కొడితే ఫిలిప్స్ కొంతవరకు ఇన్నోవేటివ్ షాట్స్ ఆడగలడు. అదే మీరు మార్కరమ్ మరియు క్లాసన్ కాంబినేషన్ తీసుకుంటే ఇద్దరు కూడా ఆల్మోస్ట్ క్లాస్ ప్లేయర్సే. ఐ మీన్ ఎక్కువగా ట్రెడిషనల్ ఫామ్ ఆఫ్ గేమ్ ఆడతారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే క్లాసన్ తన క్లాసికల్ గేమ్తోనే చాలా విధ్వంసం క్రియేట్ చేస్తాడు. సో దీంతో అతనికి ఫిలిప్స్ లాంటి ప్లేయర్ ఉంటే మేబీ వీళ్ళ కాంబినేషన్ బాగా సెట్ అవ్వచ్చు. ఇక చాపజామ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ అంతకుముందు మాత్రం బాగానే బ్యాటింగ్ చేశాడు. సో అదంతా అయితే పెద్దగా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఎక్కువగా మయాంక్ అగర్వాల్ మరి మార్కరమ్తోనే ఉంది. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్న మరో మయాంక్ ఎక్కువ రన్స్ ఇచ్చాడు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో ఒకే ఓవర్లో 24 రన్స్ అవ్వడం వల్ల ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ ఓడిపోయింది. సో బౌలింగ్ లీడ్ తిరిగి ప్యాట్ కమిన్స్ మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్ ద్వారా కంబ్యాక్ ఇచ్చాడు. సో వాళ్ళతో మిగతా బౌలర్స్ కూడా మంచిగా బౌలింగ్ చేయాలి. మెయిన్లీ టీ నటరాజన్ కనుక ఫిట్గా ఉంటే అతను తిరిగి ప్లేయింగ్ లైన్లోకి తీసుకురావాలి. సో అతనైతే మ్యాచ్కి ముందు ప్యాట్ కమిన్స్తో కలిసి నెట్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో మ్యాచ్లో నటరాజన్ ఉనాత్కత్ ప్లేస్లో ప్లేయింగ్ లైన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించిన వాషింగ్టన్ సుందర్ని సరే డైరెక్ట్గా ప్లేయింగ్ లైన్లోకి తీసుకుంటే బెటర్. మెయిన్లీ మయాంక్ మార్కండేని కూర్చోబెట్టి అతను ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే బ్యాటింగ్ అనుకూలించి పిచ్ మీద ఒక ఎక్స్ట్రా పేస్ బాల్ ఉంటేనే బాగుంటుంది. సో సార్ ఎస్ఆర్ హెచ్ మేబీ ఉమ్రాన్ మలిక్ లాంటి ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక చేంజెస్ తర్వాత ఎస్ఆర్ హెచ్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు మయాంక్ అగర్వాల్ లేదా రాహుల్ త్రిపాతి బరిలో దిగవచ్చు. ఇక తర్వాత నెంబర్ 3లో అభిషేక్ శర్మ, నెంబర్ 4లో ఏడెన్ మార్కరమ్, నెంబర్ 5లో హెన్రీ క్లాసెన్, నెంబర్ 6లో షాఫాజ్ అహ్మద్, నెంబర్ 7లో అబ్దుల్ సమద్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో మయాంక్ మార్కండే ఆర్ వాషింగ్టన్ సుందర్, నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11లో ఉనాత్కట్ ఆర్ నటరాజన్, మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఉమ్రాన్ మలిక్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సీఎస్కే టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో డీసీ టీం వాళ్ళకి షాక్ ఇచ్చింది. మెయిన్లీ బలమైన బ్యాటింగ్ లేనప్పుడు సీఎస్కే టీంని డీసీ బౌలర్ షేక్ చేశారు. సో ఈ మ్యాచ్లో కూడా సీఎస్కే బ్యాట్స్మెన్ కంబ్యాక్ చేయాలని చూస్తారు. మెయిన్లీ వాళ్ళు కూడా ఎస్ఆర్ హెచ్ లాంటి ప్రీవియస్ కడిన రెండు మ్యాచ్లు ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. సో బ్యాటింగ్ విషయంలో రెండు టీంల పరిస్థితి కాస్త ఒకేలా ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే సీఎస్కే టీం దగ్గర కాస్త ఎక్స్పీరియన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో టారెల్ మిచెల్, శివం దుబే, జడేజా మరియు ధోని లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వేరే ఎస్ఆర్ హెచ్ చూసుకుంటే ఎక్కువగా క్లాసన్ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే సీఎస్కే టీం బ్యాటింగ్లో ఎలాంటి మార్పు జరగదు. లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళు మాత్రం సేమ్ బ్యాటింగ్ యూనిట్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్ అంతా ప్రీవియస్ మ్యాచెస్లో బాగా రాణించారు కాబట్టి. అయితే బౌలింగ్ విషయానికి వస్తే కన్ఫామ్గా ఒక మార్పు జరగబోతుంది. అదేంటంటే వాళ్ళకి మ్యాచ్కు ముస్తాఫిజుర్ రెహమాన్ అందుబాటులో లేడు. సో అతని ప్లేస్లో మహేష్ దీక్షణ లేదా మిచెల్ చాట్నర్ను తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే మ్యాచ్ ఆడబోయిపించి బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ షార్దుల్ ఠాకూర్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సీఎస్కే టీంకి నలుగురు పేస్ బౌలర్స్ ఫామ్లో పిచ్ మీద బాగా వర్కౌట్ అవ్వచ్చు. పైగా షార్దుల్ ఠాకూర్కు చూసుకుంటే ఎన్రిక్ క్లాసెన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అతనికి 3 ఇన్నింగ్స్లో 11 బాల్స్ వేసి 16 రన్స్ మాత్రం ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం 2 సార్లు అవుట్ కూడా చేశాడు. సో ఈ మ్యాచ్ అప్పుడు దృష్టిలో పెట్టుకునైనా మేబీ సీఎస్కే టీం షార్దుల్ ఠాకూర్ను తీసుకురావచ్చు. అండ్ ఇలా చేస్తే వాళ్ళకి ఒక ఫారెన్ స్లాట్ మిగిలి ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మేబీ మొయినాలి లాంటి ప్లేయర్ని తీసుకురావచ్చు. ఐ మీన్ సమీర్ రిజ్వీని కూర్చోబెట్టి అతని ప్లేస్లో మొయినాలిని ఆడించే అవకాశాలు ఉంటాయి. సో పిచ్ కనుక బ్యాటింగ్ అనుకూలిస్తే మనం ఎలాంటి సినారియోని చూస్తాం. లేదు పిచ్ ఏమైనా స్లోగా ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్పిన్నర్ని తీసుకొస్తారు. అది కూడా మోస్ట్ లైక్లీ తీక్షణాన్ని తీసుకురావచ్చు. సో సీఎస్కే టీంలో అయితే మనం మరీ ఎక్కువగా మార్పులు చూసే ఛాన్స్ లేదు. కేవలం ఒక్క మార్పును మాత్రమే చూసే ఛాన్స్ ఉంది. ఎనివే సీఎస్కే టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లైన్ కూడా చూసుకుంటే ఓపెనర్స్గా రచిన్ రవీంద్ర మరియు ఋతురాజ్ గైక్వాడ్ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో జింకి రహానే, నెంబర్ 4లో డారెల్ మిచెల్, నెంబర్ 5లో శివం దుబే, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8లో దీపక్ చహర్, నెంబర్ 9లో తీక్ష్ణ ఆర్ శాంట్నర్, నెంబర్ 10లో తుషార్ దేశ్పాండే, నెంబర్ 11లో పతిరానా, మరి ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వే లేదా మొయినాలి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో గాయస్ ఈ మ్యాచ్లో రికార్డ్ ప్రకారం చూసుకుంటే మోస్ట్ లైక్లీ సీఎస్కే టీంకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళ దగ్గర మతీషా పత్రినా లాంటి ఒక ఇన్ఫామ్ బౌలర్ ఉన్నాడు. అండ్ అతను కనుక క్లాసన్ని త్వరగా వచ్చేయగలిగితే ఖచ్చితంగా ఎస్ఆర్ హెచ్ టీం ప్రెజర్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇనిషియల్గా చూసుకుంటే మాత్రం సీఎస్కే టీం దగ్గర స్ట్రైక్ బౌలర్ లేడు. ఐ మీన్ పాపులర్లో ట్రావిస్ హెడ్ ఎవరు కట్టర్ చేస్తారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అదేనండి, ఎస్ఆర్ హెచ్ టీమ్ చూసుకున్న వాళ్ళు కూడా బౌలింగ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా రెండు టీంలు కూడా వాళ్ళ బ్యాటింగ్ మీద డిపెండ్ అయ్యి గెలవాలని చూస్తారు. సో చూడాలి మరి ఈ మ్యాచ్లో సీఎస్కే పవర్ హిట్టర్స్ పైచే సాధిస్తారా లేకపోతే ఎస్ఆర్ హెచ్ పవర్ హిట్టర్స్ ఈ మ్యాచ్ను దున్నేస్తారనేది.